వివిధ కార్పొరేషన్ల జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రశేఖర్ గారు, కుమ్మరి సంఘం అధ్యక్షులు శ్రీ పుంగలి నాగేంద్ర గారు, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి నలుమూల నుంచి 27 గ్రామాల నుంచి వచ్చిన అక్కయ్యలకు చెల్లెళ్లకు అమ్మలకు అందరికీ నమస్కారం. ఈ రోజు శుభదినం. ఈ 10,000 మంది చెల్లాయిలు కలిసి 10 ఏళ్లు కష్టపడి శ్రమించి కట్టుకున్న మన బాలభారతి స్కూల్ను ఒక 5 నిమిషాల క్రితం మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు బాటలు వారు వేశారు. 10,000 మందిని మనం ఆ బాటలో నడిచి ఈ రోజు ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచాం. ఈ రోజు మన కోసం ఆయన ఒక పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాలను కూడా మనం ప్రపంచంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. బాలభారతి పాఠశాలను ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను మనం శ్రద్ధగా విని ఆచరణలోకి తీసుకొద్దాం. ఒక్కసారి మాన్య ముఖ్యమంత్రులు, అలాగే ఇతర అతిథులందరికీ కూడా కృష్ణమూర్తి గారు, ఇంకా ఇతర పెద్దలు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కె కృష్ణమూర్తి గారికి, మన శ్రీ సుసంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి పరిటాల సునీత గారికి, వేదికపై ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ చక్రపాణి గారికి, శ్రీ చక్రపాణి యాదవ్ గారికి, అదే రకంగా మన శాసనసభ్యురాలు శ్రీమతి గౌరవ చరితారెడ్డి గారికి, ఇంకా గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్ గారికి, మన బనగారపల్లి శాసనసభ్యులు శ్రీ జనార్దన్ రెడ్డి గారికి, గౌరవనీయులు
ఏపీఎస్ఐడిసి చైర్మన్ కె ప్రభాకర్ గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అందరికి సభకు నమస్కారం. సభకు నమస్కారం. ముఖ్యంగా ఈ మహిళా రైతు సాధికారిత సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటంటే, వారంగల్ మన ఆంధ్రప్రదేశ్ లోనే మహిళా శక్తి సంఘాలకు ఒక పునాది రాయి లాంటిది. ఆ పునాది రాయి కార్యక్రమంలో మహిళా సాధికారిత గురించి, అదే రకంగా ప్రకృతి సేద్యం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు దేశంలో అత్యున్నతమైనటువంటి ఈ ప్రకృతి సేద్యానికి మూల కారకుడైనటువంటి సుభాష్ పాలేకర్ గారిని మన రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్ గా నియమించిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా మన జిల్లాలో ప్రకృతి సేద్యం 50 క్లస్టర్లలో మనం మొదలుపెట్టుకున్నాం. ఈ సంవత్సరం 15,000 హెక్టేర్లలో మనం ఈ కార్యక్రమాన్ని, ఈ వ్యవసాయాన్ని కొనసాగించబోతున్నాం. గత సంవత్సరం 11 క్లస్టర్లలో 3,000 హెక్టార్లను మనం సాధ్యం చేసుకోవడం ద్వారా, ఆ టైంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన సేంద్రీయ వ్యవసాయం కన్నా ఇది మంచి వ్యవసాయం అని చెప్పేసి మనం నీరు పెంచడం, తద్వారా రైతులకి మంచి జీవనోపాధులు, సుస్థిరమైన జీవనోపాధులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచిగా ఎవరైతే చేస్తున్నారో ఆ రైతులతోనే ముఖాముఖి మాట్లాడిన పిమ్మట, సమయాభావం వలన మహిళా శక్తి సంఘాలతో కూడా మాట్లాడిన పిమ్మట గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇప్పుడు ముందుగా మన గుయ్యాల వాటి నుంచి సంజీవ్ రెడ్డి, ముందుగా మహిళతో మొదలు పెట్టుకుంటాం. హుస్సేన్ నగరం నుంచి శ్రీమతి హైమావతి, ఆవిడ ఏ రకంగా చేస్తున్నారో కార్యక్రమాలు వివరించమని చెప్పేసి కోరుకుంటున్నాం. నా పేరు హైమావతి అమ్మ, నాది సునాపురం గ్రామము, లక్ష్మీగిరిగా గ్రూప్ లీడర్ని సార్. నేను చాలా పేద కుటుంబంలో జన్మించాను సార్. నాకు 3 పిల్లలు, 15 సంవత్సరాలనే నాకు వివాహం అయింది. 3 పిల్లలు నా భర్త కొన్ని రోజుల తర్వాతకే చనిపోయారు సార్. నేను ఎలా బతకాలి అనే వేదనలో ఉన్నప్పుడు మీరు ఆనాడిచ్చిన స్ఫూర్తితో సంఘంలో చేరడం జరిగింది సార్. సంఘం ద్వారానే నా పిల్లల్ని 15 లక్షల అప్పు తీసుకొని నేను పెద్ద చదువులు చదివించుకున్నాను సార్. మా అమ్మాయి ఎంఎస్సీ బీఈడి చేసింది, నా కొడుకు ఇంజనీరింగ్ ఎంటెక్ చేసినాడు సార్, చిన్నబాబు అగ్రికల్చర్లో ఉన్న బీఏ చేసినాడు సార్. నేను ఇంత పేద కుటుంబంలో జన్మించి ఇంత పేదరాళ్ళు బయట సంఘం లేకపోతే ఎవరు ఒక రూపాయి కూడా మమ్మల్ని నమ్మేవాళ్ళు కదా సార్. మీరు ఆనాడిచ్చిన స్ఫూర్తితోనే సంఘంలో చేరి ఇంత పెద్దగా మేము ఎదిగాము. మగవారి కన్నా మాకు ఎన్నో రేట్లు విలువ సంఘం ద్వారా మాకు పెరిగింది సార్. అలాగే ఆ రోజు మీరు ఇచ్చిన పథకాలలో నాకు దీపం పథకంలో నేను లబ్ధి పొందాను సార్. అలాగే మహిళలకు డీలర్షిప్ల విషయంలో కూడా నేను ఆ డీలర్షిప్ నేను అందుకున్నాను సార్, జీవనోపాధిగా నేను చేస్తున్నాను. అలాగే మళ్ళీ మరుగుదొడ్లు కూడా నేను తీసుకున్నాను సార్. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఇంతవరకు సార్ నాకు వితంతు పెన్షన్ కూడా నేను అందుకోవడం జరిగింది సార్. నాకు బీసీ కార్పొరేషన్ నుంచి కూడా సబ్సిడీ లోను పొంది నా కొడుకు కంప్యూటర్ పెట్టేయడం జరిగింది. అదే ఆనాడు మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే మేము సంఘాల నుంచి ఇంత పెద్దగా. అలాగే సార్, నాకు అందరికీ నా నమస్కారం. నేను నరసింహారెడ్డి, నేను నా ఇంటి కొడుకులు గ్రామం. గత 2 సంవత్సరాలుగా 60 ఎకరాల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు సుభాష్ పాలేకర్ గారి విధానంలో. ఈ సందర్భంగా మనం ముఖ్యంగా కృతజ్ఞత చెప్పాల్సింది మన ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే గత సంవత్సరం నుంచి క్లస్టర్ల ద్వారా మన ఏరియాలో చాలా వరకు ప్రకృతి వ్యవసాయం గురించి శిక్షణ ఇప్పించడం జరుగుతూ ఉంది. ఆర్ట్ ఆఫ్ లీవింగ్ వాళ్ళ ద్వారా స్వామి రాజశేఖర్ గురుజీ గారి వారి ద్వారా క్లస్టర్ల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్యనే సుభాష్ పాలేకర్ గారిని గవర్నమెంట్ సలహాదారుగా నియమించారు కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నారు. ఇది ప్రకృతి వ్యవసాయం నుంచి ఈరోజు ఇంత పెద్ద మహాసభ, నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే సభకి ఈ ప్రకృతి వ్యవసాయం మీద మన ముఖ్యమంత్రి గారు ఎందుకు శ్రద్ధ తీసుకొని ఏమి చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించారండి. ఏదో ఈ వ్యవసాయం చేస్తుంటే ఫర్టిలైజర్ వేసి పెస్టిసైడ్ వేసి రైతు అప్లపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని మాత్రమే అనుకుంటున్నారు మీరు. కానీ అవి వేసి పండించిన పంటలు తిని ప్రజలల్లా చిన్న చిన్న రోగాలతో, అంటే ఒకటేసారి చావకుండా బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నింటితో బాధపడుతూ ఉన్నారు. దీని అన్నిటి కాలం
రైతు ద్వారా వేసే ఈ పెసే పర్లే ద్వారా పండించే పంటను తిని ఇంతమంది ఆరోగ్యం ఆగమవుతా ఉంది. కాబట్టి తక్షణ కర్తవ్యం ఒక అదొకటే కాదు, భూమి వాతావరణం ఇంత వేడెక్కిపోవడానికి కారణం, వర్షాలు పడకపోవడానికి కారణం, అన్నిటికీ భూమాతను మనం సర్వనాశనం చేస్తున్నాం. కాబట్టి మనం ఈ విధంగా తాగేస్తా ఉన్నాం. భూమిలో ఉండేవి ఓన్లీ సూక్ష్మక్రిములు అని పాలేగారు గారు చెప్తా ఉన్నారు. మనం మందులు వేసే సూక్ష్మక్రిములు చనిపోతే ఇంకా భూమిలో పంటకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను కూడా ప్రకృతి వ్యవసాయంలో అగ్రస్థానాన్ని ఇవ్వాలని చెప్పి మొన్న మధ్య చెప్పారు. కాబట్టి వారికి సందర్భంగా నాయకులు కూడా ఇక్కడున్న బీసీ జనార్దన్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు, నా ఇంతకుముందే వాళ్ళిద్దరికి ప్రకృతి వ్యవసాయంలో ఇంట్రెస్ట్ ఉంది, ఫోన్ చేసి అడిగారు రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లా ఇక్కడున్న నాయకులు కూడా ఇది అందరి బాధ్యత, ఒక రైతుకే కాదు, వారు పండించే పంట మంచిది పండియాలంటే రైతులు మార్పు తీసుకొస్తే తప్ప అందరు మంచి ఆహారం తినలేరు, అందరికి ఆరోగ్యం సరిగా రాదు, ఈ భూమి వాతావరణం అన్నిటికీ అయితే. కాబట్టి ఆ రైతులు మంచి చూసుకుంటే తప్ప ఇది బాగుపడే అవకాశం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మరోసారి ముఖ్యమంత్రి గారిని ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఇంకా శ్రద్ధ పెట్టి మంచి చేయాలని చెప్పి సభాముఖంగా రైతులతోనూ అలాగే మహిళా సంఘ సభ్యులతోనూ వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. నా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నాకు ఈరోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది, ఎందుకంటే మా అన్నగారికి ఇంత దగ్గరగా చూస్తూ ఆయన ముందు నిలబడి మాట్లాడే అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేను సార్. ఒక మాట నా మనసులో నుంచి చెప్తాను, అది కారణం ఏదైనప్పటికీ ఈయన గారు మన మహిళల పట్ల పక్షపాతి. ఆయన వల్ల నేనే కాదు, నాలాంటి ముస్లిం మహిళలు ఎంతో మంది ఆయన వల్ల అంటే మార్పు వచ్చింది మాలో. ఆ మార్పు అంటే తక్కువే, కానీ మా ముస్లిం మహిళలకి మరి పునర్జన్మ అని అంటాను నేను. ఒంటింటికి పరిమితమయ్యి నేనే ఉన్నాను, నా గురించే చెప్తాను. ఒకప్పుడు 14 సంవత్సరాలకి నాకు పెళ్లి అయింది, కానీ 20 సంవత్సరాలు ఇంతకు ముందే నాకు 3 పిల్లలు. మరి అత్తగారిళ్ళు పుట్టిళ్ళు తప్ప వేరే ప్రపంచం తెలియదు. అలాంటి నాకు మన అన్నగారు ముఖ్యమంత్రి గారు మరి సంఘం అనే పేరుతో ఒక దీపాన్ని వెలిగించారు. ఆ వెలుగులోనే మనం అంతా వెలుగుతున్నాం, అవునా కాదా? నిజమంటే మీ జెండాలు ఊపి మీరు తెలియజేయాలి. అలాగే ఒక వంటింటికి పరిమితమైన ఒక మహిళకి, చదువు రాని మహిళకి నాకు చిన్నప్పుడు చదువుకోవాలని చాలా ఆశగా ఉండేది, కానీ అవకాశం లేదు, చదువుకోలేదు. ఏదో సాధించాలని నాలో పట్టుదల, కానీ అది కూడా సాధ్యం కాలేదు. నేను ఏమి చేయలేను అని అనుకునేదాన్ని. మరి ఈ సంఘాల్లోకి వచ్చిన తర్వాత అనేక అంటే చిన్న సంఘంలో లీడర్గా, గ్రామైక్య సంఘంలో ప్రెసిడెంట్గా, మండల సమైక్యలో మెంబర్గా, మరి వాటర్ షెడ్ కమిటీలో సెక్రటరీగా, అలాగే మహిళా పాల సొసైటీలో ప్రెసిడెంట్గా, ఇట్లా బ్యాంకులో రకరకాలుగా నాకు ఎన్నో పదవులు. అంటే నాకు ఈరోజు పరపతి పెరిగింది. నాకే కాదు, నా తోటి మహిళలందరికీ కూడా ఈరోజు పరపతి పెరిగింది. అంటే ఆ అన్నగారి అన్న వల్ల మేము మా మండలం నుంచే కాదు, మా జిల్లా నుంచి కూడా అందరము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళి మా తోటి మహిళలకి మాలాగా మీరు సంఘాలు చేసుకొని బాగుపడండి అని చెప్పి క్షేమంగా మేము ఇంటికి చేరుకుంటున్నామంటే మా అండదండగా మా అన్నగారు ఉన్నారు కాబట్టి మేము ఈ ప్రయాణం సాధిస్తున్నాము. మా అన్న పాలన అంటే ఒక్క మాట చెప్పొచ్చు ఏంటంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
ఈరోజు సభకు నమస్కారం. వేదికపై నుండే పెద్దలు, ఈరోజు నేను ఊర్వకల్లుకు వచ్చినప్పుడు ముఖ్యంగా డాక్రా సంఘాలు, అదేవిధంగా రైతు నాయకులు కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు, అందరికి కూడా నమస్కారాలు, శుభాభినందనలు. ఎవరైనా రాజకీయాల్లో ఉండే మేము కోరుకునేది మీ అభిమానం. మేము చేసే పనులన్నీ మీ యొక్క బాగోగులకు ఉపయోగపడాలి, మీ కష్టాలు తీరాలి, మీ భవిష్యత్తుకు నాంది పలకాలి. అదే సమయంలో మీరు కూడా ఎవరు మంచి చేశారో వారిని అభినందించే పరిస్థితిలో ఉంటే ఇంకా ఉత్సాహంతో పనిచేసే అవకాశం వస్తుంది. ఈరోజు ఇక్కడ ఒక ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే బాలభారతి భవనం దగ్గర దగ్గర నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చాను, నేనే ఫౌండేషన్ వేశాను. ఆ రోజు ఏదైతే మీరు చూస్తే డాక్రా ఉద్యమానికి నాంది పలికాం, ఒక చిరు సంకల్పం, అది ఈరోజు ఒక మహావృక్షంగా పెరిగింది. ఆ రోజు నేను ఆలోచించింది, ఆడబిడ్డలు చూశాను, చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్తలపైన ఆధారపడతారు, ముసలి వాళ్ళైతే మళ్లీ పిల్లలపైన ఆధారపడతారు. ఆర్థిక స్వాతంత్రం కూడా ఉండదు, వంటింటికి పరిమితం అవుతారు. అదే మాదిరిగా ఆ రోజు మీరు వంటింట్లో చూస్తే ఒక్కొక్కసారి రోజంతా ఉండడం, ఆ పొగంతా కళ్ళలేక రావడం, కడుపు లేకపోవడం, అనారోగ్య పాలు కావడం, ఒంట్లో వంటింటి నుంచి బయట వస్తే కళ్ళ నీళ్లతో బయట వచ్చే పరిస్థితులు మా తల్లి నుంచి చూశాను. ఆడబిడ్డలకి గౌరవం ఉండాలని, ఆత్మాభిమానంతో బతకాలని, అందరితో సమానంగా అవసరమైతే మగవారి కంటే ఎక్కువ ఆర్థిక స్వేచ్ఛ మీకు రావాలని ఆ రోజు నేను ఒక సంకల్పం చేశాను. ఆ సంకల్పమే డాక్రా సంఘాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సంఘాలు చూస్తే బ్రహ్మాండంగా పనిచేశారు. ఎంత సంతోషం అంటే ఓసారి చెట్టు నాటినప్పుడు చెట్టు పెద్దదై అందులో పండ్లు వచ్చి ఆ ఫలాలు పట్టణసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తున్నాం. రేపు వర్షం పడినప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే ఆల్మట్టి నిండాలి, నారాయణపూర్ నిండాలి, జూరాలు నిండాలి, శ్రీశైలం రావాలి, ఆ తర్వాత నాగారు సాగర్, తర్వాత పులిచింతల, తర్వాత ప్రకాశం బ్యారేజీకి వెళుతుంది. నదుల అనుసంధానం చేస్తున్నారు. ఈ నదుల అనుసంధానం ద్వారా లాభం ఎవరికంటే కరువు ప్రాంతాలైన రాయలసీమకు లాభం. చాలా బాధాకరంగా జరిగింది, కానీ మీరు నా మీద విశ్వాసం పెట్టుకున్నారు, రాష్ట్ర ప్రజానీకం ముక్త కంఠంతో నాకు సహకరించారు. అందుకే నా తెలివితేటగా ఈ రోడ్లో మధ్యలో డెలివరీ అయిపోయే పరిస్థితి. ఈరోజు నేను అడుగుతున్నా, అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేశాం, ఇంప్రూవ్ చేశాం, ఇంకా రాబోయే రోజుల్లో నీటి భద్రత ఉద్దేశాలు కూడా పంపి చదివిస్తున్నామంటే అది నాకు మీ పట్ల ఉండే అభిమానం, ఈ పిల్లలపై నుండి నాకు ఒక అపారమైన నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అన్ని సెక్టర్లో మీకు అండగా ఉంటా. మళ్ళా మనం ఇఫ్తార్ కూడా పోవాలి, లేట్ అయితే ఆ ఫంక్షన్ కూడా లేట్ అవుతుంది. మళ్ళా నేను నంద్యాలకు పోవాలి కాబట్టి నేను ఈ ఓరోకల్లో మళ్ళా ఈరోజు బాలభారతి భవనాన్ని చూసిన తర్వాత బ్రహ్మాండమైన ప్రయోగం జరిగింది. ఈరోజు ఈ సభ ద్వారా అనౌన్స్ చేస్తున్న మొదటి ఆ రోజు విప్లవం
డాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం. ఈరోజు మళ్ళా రెండో విప్లవానికి నాంది పలుకుతున్నాం. ఈ రెండో తరం విప్లవం ఆర్థిక విప్లవం, అదే మరిగా పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానత తగ్గించడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం పెద్ద ఎత్తున చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇంకో పక్క నాలెడ్జ్ కానీ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను, ప్రభుత్వంలో జవాబుదారితనం తీసుకొస్తాను. మీలో కూడా ఒకటి నేను కోరుతున్నా, ఇక్కడ మన రాష్ట్రంలో మీరు చూస్తే నేను విమర్శించకూడదు కానీ కొంతమంది నాయకులు కొంతమంది పార్టీలు అనునిత్యం అభివృద్ధికి అడ్డుపడే పరిస్థితి వస్తున్నారు. పోలవరం రాకూడదు, అమరావతి రాకూడదు, గాలేరు నగిరి జరగకూడదు, కడారి ఇక్కడ విమానాశ్రయం ఓరోగల్లో వస్తే వీళ్లు ఊర్చుకునే పరిస్థితి లేకుండా దానికి కూడా స్టేక్ పోయారంటే ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎన్ని చేసినా నేను మాత్రం వదిలిపెట్టను, తప్పకుండా అనుకున్నది సాధించి మీ కష్టాలు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ ఈరోజు ఊరవకలకు వచ్చినప్పుడు నాకెంతో తృప్తి ఆనందం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా జరగలేని ప్రయోగం బాలభారత భవన్ నిర్మించారు. బ్రహ్మాండమైన మోడల్ని డాక్రా సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి సంఘాలు అందరికీ ఆదర్శం కావాలి. అందరూ ఆ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోతే ఏదైనా సాధించగలుగుతాం. దానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయుల మీ కష్టం చూస్తే ఎంత కష్టపడ్డారంటే ప్రతి సంఘం తన వంతుగా 5,000 రూపాయలు ఇచ్చారు. ప్రతి సభ్యురాలు 20 సంవత్సరాలు చేసిన శ్రమదానం చేశారు. మండల సమాఖ్య మూలధనంపై వచ్చిన వడ్డీ తిరిగి దీనికే ఇచ్చారు. 500 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఉంటే సమాఖ్యకు వాళ్ళు చెల్లించిన ఫీజు అంతా దీనికే ఇచ్చారు. దేశవ్యాప్తంగా మీరు శిష్యునికి వెళ్లారు, మోటివేటర్స్ గా వెళ్లారు, అక్కడ వచ్చిన డబ్బులు కూడా ఈ బిల్డింగ్ ఇచ్చారంటే ఆ స్ఫూర్తిని ఏ విధంగా మిమ్మల్ని అభినందించాలో నాకైతే అర్థం కావడం లేదు. అంత స్ఫూర్తిని చూపించారు. అదే మరిగా విజయ భారతి కూడా 25 సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో ఉన్నారు. ఏమాత్రం స్వరాభం ఆశించకుండా జీవితాన్ని ఈ ఉద్యమం కోసం త్యాగం చేసిన వ్యక్తి మీ నాయకురాలుగా ఉండే విజయ భారతి ఆవిడని కూడా అభినందిస్తున్నా. మీ అందరి సమిష్టి సంకల్పం, ఆ రోజు వచ్చి ఫౌండేషన్ వేశాను, ఫౌండేషన్ వేస్తానని ఆ రోజు మీరు చూస్తే నేను 1 కోటి రూపాయలు ఇచ్చాను. మీరు చేసే కార్యక్రమాలు చూసి ముచ్చటపడి 1 కోటి రూపాయలు ఇస్తే 7 కోట్ల రూపాయలు కార్పస్ అయింది, బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టారు. ఈరోజు ఆ బిల్డింగ్ చూస్తే ఎవరు కూడా చేయలేని పనిచేశారు. 60 సుందరమైన అందమైన తరగతి గదులు వచ్చాయి, డిజిటల్ క్లాస్ రూమ్లు వచ్చాయి, గ్రంథాలయం వచ్చింది, లాబొరేటరీ వచ్చింది. ఇంకొక పక్కన చూస్తే ఏదైనా చెప్పండి, ఈరోజు కార్పొరేట్ స్కూల్కు ధీటుగా మీరు ఈ స్కూల్ తయారు చేశారు. ప్రభుత్వం కూడా బెస్ట్ స్కూల్స్ కోసం పేద పిల్లలు పంపిస్తున్నాం. నేను ఇప్పుడే వారికి హామీ ఇచ్చాను, అవసరమైతే 20-25 మంది స్టూడెంట్స్ ని, పేద పిల్లల్ని మీ స్కూల్కి పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. గవర్నమెంట్ సైడ్ దాని డబ్బులు కూడా ఇస్తాం, ఆ డబ్బులు కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తయారవుతా ఉంది. ఈరోజు మీరు చూసి 20 గ్రామాల నుంచి పడుకొస్తున్నారు, బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 7 బ్యాచెస్ పాస్ అయితే 100% ఫలితాలు వచ్చాయి. ఇంకొక పక్కన 3 అయితే 10కి 10 మార్కులు వచ్చాయి.
కొంతమంది ముగ్గురు అయితే 9.7 గ్రేడ్ వచ్చింది, 16 మంది 9.5 వచ్చింది. ప్రతి విద్యార్థి కూడా 9% గ్రేడింగ్ వచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ చదువుకున్న పేద పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చెప్పింది, ముగ్గురు పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించి ఎంఎస్సి ఎంఏ చదివించి ఈరోజు జీవితంలో బ్రహ్మాండంగా సుఖపడ్డారంటే అది డాక్రా సంఘాలకున్న స్ఫూర్తి. దీన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని ఆర్గనైజేషన్ మనకుంది. 90 లక్షల మంది సైన్యం, 20 లక్షల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. అంటే 90 లక్షల మంది ఉన్నారు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద సైన్యం లేరు. హైదరాబాద్ లో నేను ఒక్క మాట చెప్తే మారుమూల గ్రామాల్లో మా డాక్రా సంఘాలు కూర్చొని చర్చించుకుని మళ్లీ ఒక గంటలో మాకు సమాచారం పంపించే పరిస్థితి వస్తున్నారంటే అది మీ శక్తి, అది మీ మేధో సంపత్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో పేదరికం ఉంది, అదే సమయంలో ఎంతో కమిట్మెంట్ ఉంది, అచంచలమైన విశ్వాసం ఉంది, మీ మీద మీకు నమ్మకం ఉంది, సమాజం పట్ల బాధ్యత కూడా మీకుంది. అది చూసిన తర్వాత గడచిన 10 సంవత్సరాల్లో మీకేం జరగలేదు. ఒక మాటలో చెప్పాలంటే మీకు మైక్రో ఫైనాన్స్ అని ఇంకోటని అసలు వడ్డీ పెట్టి మీరు రుణాల్లో పడిపోయే పరిస్థితి వచ్చారు, అప్పుల ఊబిలో చిక్కుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఆలోచించాను, 10,000 రూపాయలు ఒక్కొక్క మెంబర్కి ఇచ్చాను. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోజు గడవని వాళ్ళు మెంబర్లుగా చేరితే 10 మంది అయితే 1 లక్ష రూపాయలు పెట్టుబడి నిధి కింద ఫ్రీగా ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వడ్డీ మాఫీ చేశాను, 2 విడతలు ఇచ్చాను, ఈ సంవత్సరం 3వ విడత ఇస్తాను. నేను నిన్న మొన్న ఆలోచించాను మిమ్మల్ని చూసిన తర్వాత, కరెంటు విషయంలో 2వ సంస్కరణకు నాంది పలికి సోలార్ ఎనర్జీ కాని ఇలాంటి నూతనమైన ప్రక్రియలతో కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆలోచిస్తున్నా. నిన్న మొన్న నేను ఒక మీటింగ్ పెట్టుకున్నా ఓల్డ్ బ్యాంక్ కాని టాటా కన్సల్టెన్సీ కాని ఎర్నెస్టింగ్ కాని ఐఎల్ఓ కాని ఇలాంటి ప్రపంచంలో ఉండే ఆర్గనైజేషన్స్ తో ఒక మీటింగ్ పెట్టాను. నా ఆలోచన ఒకటి, ఈరోజు మీ అందరికీ కరెంట్ ఇచ్చాం, కరెంటు సమస్య లేదు. ఒకప్పుడు మీరు ఎక్కడన్నా టీవీ సీరియల్ చూడాలంటే కరెంట్ వచ్చేది కాదు, ఎండాకాలం ఫ్యాన్ వేసుకోవాలంటే కరెంట్ ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడా కరెంటు పోయే పరిస్థితి లేదు, భవిష్యత్తులో కరెంటు పోదు, కరెంటు ఛార్జీలు కూడా పెంచం, వీలైతే తగ్గిస్తానని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే సమయంలో నేను ఆలోచించింది పేదరిక నిర్మూలన జరగాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, ఆర్థిక సంస్కరణల వల్ల వచ్చే ఫలితాలు ఈ పేదవాళ్లకు అందించాలి. అదే ఎన్టీ రామారావు గారు చెప్పిన సూత్రం, సందేశం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు నేను ఆలోచించేది పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నిరంతరం పనిచేస్తాను. ఏ పేదవాడికి ఇబ్బంది లేకుండా, ఏ రైతుకు ఇబ్బంది లేకుండా మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో రాత్రింపాటుల్లో నేను పనిచేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టా, ప్రజలే ముందు. ఇది ఒక మంత్రం, ఏ పని చేసినా ప్రజల్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాం. ఈరోజు మీరు చూస్తే పరిష్కార వేదిక పెట్టాను, 11200 అంటే 1100 1100. మీకు ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయండి, ఆటోమేటిక్ గా మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత
నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడైనా అవినీతి ఉన్నా, ఎక్కడైనా మీరు అర్హులుగా ఉండి మీకు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా, మీకు తోచిన ఏదైనా సూచనలు ఇవ్వాలన్నా, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడైనా అవకతవకలు జరుగుతా ఉన్నా, మొత్తం కూడా మీరు ఆ నెంబర్కు ఫోన్ చేస్తే చాలు. 750 మంది పనిచేస్తున్నారు. నేను కుటుంబ వికాసం తీసుకొచ్చాను, 15 సూత్రాలు పెట్టాను, కరెంట్ ఇవ్వడం. ఈరోజు మీరు చూస్తే నేను తీసుకున్న కార్యక్రమాలు, పేదవాళ్ళు చూస్తే ఒక వయసు వచ్చిన తర్వాత కన్నబిడ్డలు కూడా చూసుకోకుండా చాలా బాధపడే పరిస్థితి వచ్చారు. నా పాదయాత్రలో నేను చూశాను, అందుకే నేను నిర్ణయం చేశాను, ఈ పేదవాళ్ళకి బిడ్డలు చూసుకోలేకపోయినా నేనే మీకు పెద్ద కొడుకుగా ఉంటానని నెలకు 1000 రూపాయలు మొదల తారీఖున మీ ఇంటికి పంపిస్తున్నా. ఏ ప్రభ ఎవరూ చేయలేదు. వికలాంగులకు 15 రూపాయలు ఇస్తున్నాను. దీంతో ముసలి వాళ్ల గౌరవం పెరిగింది. శాశ్వతంగా నేను ఆలోచించాను, అలాంటి వారికి అండగా ఉండాలి, తోడుగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు లేని వ్యవస్థ పెట్టాలని ముందుకు పోయాను. అదే మార్గం మీరు ఇంకో పక్క చూస్తే నేను ఆహార భద్రత కోసం, పౌష్టికాహారం కోసం ఏమేం చేయాలన్నీ చేస్తున్నాం. ఈరోజు 5 కేజీల బియ్యం ఇస్తున్నాం. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా ఇస్తున్నాను. ఈరోజు నంద్యాలలో నేను ఇఫ్తార్ కూడా ఇస్తున్నా. 5 కేజీల గోధుమ పిండి, 2 కేజీల చక్కెర, 1 కేజీ సేమియ, 100 గ్రాముల నెయ్యి, చరిత్రలో ఎప్పుడు ఇవ్వని విధంగా పేదవాళ్లు కూడా పండుగ చేసుకోవాలి, రంజాన్ పండుగ చేసుకోవాలి, ఆనందంగా జరుపుకోవాలి అనే ఉద్దేశం ఇస్తున్నా. సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ కూడా ఇస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం ముందుకు పోతున్నామంటే ఇప్పుడే ఒక వినూత్నమైన కార్యక్రమానికి 1 జూలై నుంచి అన్న అమృత హస్తం కింద గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇస్తున్నాం. ఒక పూట భోజనం కాని, ఆకుకూరలు కాని, పప్పు కాని, అదే మరిగా వారికి ఇచ్చేదంటే మీరు చూస్తే 1 కోడిగుడ్డు, 100 గ్రాముల పాలు ప్రతి ఒక్క మహిళకి ఇచ్చే ఏర్పాటు చేశాను. రేపు రాబోయే రోజుల్లో మళ్లీ ఇంకొక పక్క మీరు చూస్తే 1 ఆగస్టు నుంచి బాలామృతం కింద ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్లకు కూడా పౌష్టికాహారం ఇస్తున్నాను. ఎవరైనా గర్భిణీ స్త్రీలు గర్భిణీకి వస్తే ఈరోజు గర్భిణీ స్త్రీలు గర్భిణీ దాల్చినప్పటి నుంచి మళ్లీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ఇంటికి తీసుకుని వదిలిపెట్టి అలాంటి వారికి 6000 రూపాయలు ఇచ్చి పౌష్టికాహారం కానీ ఇవన్నీ పెట్టి వీలైనంత వరకు వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేశాం. ఇంకో పక్క చంద్రన్న బీమా కింద ఈరోజు ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిపోతే 5 లక్షలు ఇస్తున్నాం. పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు ఇస్తున్నాం. వార్షికంగా వికలాంగులైతే 3,62,000 ఇస్తున్నాం. సహజ మరణానికి 30,000 ఇస్తున్నాం. చదువుకు కూడా 1200 రూపాయలు చెప్పన ఇద్దరి పిల్లలకు ఇస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ డాక్రా సంఘాలే చేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారంటే మామూలుగా ప్రొఫెషనల్స్ కూడా చేయలేరు. అన్ని కూడా పగడ్బందీగా తీసిపోయి చనిపోతాన 5,000 ఇచ్చి మళ్ళా పూర్తిగా డబ్బులు వచ్చే వరకు సమర్థవంతంగా డాక్రా సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ బీమా పథకాన్ని కూడా మీరే నిర్వహిస్తున్నారు, దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చాలా చేపట్టాం. నా ఆలోచన ఒకటే, ఈరోజు ఈ ఆడబిడ్డల సహకారంతో అన్ని బెనిఫిట్స్ కూడా మీ పేరుతోనే ఇస్తున్నా, ఇంటి జాగా మీ పేరుతోనే ఇస్తున్నా,
ఇల్లు మీ పేరుతోనే కట్టిస్తున్నా, గవర్నమెంట్ ఏ బెనిఫిట్ ఇచ్చినా మీ పేరుతోనే ఇస్తాం, అది మీకు ఒక ఆస్తిగా ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఆడబిడ్డలందరినీ కోరేది ఆత్మగౌరవం. మనమందరం మరుగుదొడ్డి కట్టుకోవాలి. 15,000 రూపాయలు ఇస్తున్నాను, మరుగుదొడ్డి కట్టుకోవాలి, మరుగుదొడ్డి వాడుకోవాలి. మరుగుదొడ్డి వాడడం, మరుగుదొడ్డి ఉపయోగించుకోవడం మనందరి బాధ్యతగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో మీరు ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ మీరు చేస్తూ ముందుకు పోయినప్పుడు నేను కూడా నా బాధ్యతగా ఆలోచిస్తున్నా. 3 సంవత్సరాలైంది, మీరందరూ చూశారు ఎక్కడ జరిగిన అభివృద్ధి చేశాం. ఒకప్పుడు ఇక్కడే ఓరోకల్ ఉంది, నేషనల్ హైవే పక్కనే ఉంది, కర్నూలు ఇక్కడే ఉంది, ఈ దాడితే నంద్యాల వస్తుంది. ఓర్వకల్లు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రోజు మీరు చూస్తే ఓర్వకల్లుని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేసి బ్రహ్మాండమైన ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా తయారు చేస్తున్నాం. పక్కనే విమానాశ్రయానికి ఈరోజే ఫౌండేషన్ వేశాం. నేషనల్ హైవే కూడా అక్కడక్కడది పేర్లుంటే కోప్పడ్డాం, ఇప్పుడు అవన్నీ పూర్తి చేస్తున్నాం. రాబోయే రోజు కూడా పూర్తవుతుంది. ఇంకో పక్కన భవిష్యత్తులో అమరావతి నుంచి కూడా నేరుగా ఇంకొక నేషనల్ హైవే ఇంకోటి కూడా వస్తుంది, ఎక్స్ప్రెస్ వే కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు పక్కన మీరు చూస్తే జైల్ ఇరిగేషన్ కోసం, మైక్రో ఇరిగేషన్ కోసం, నర్సరీ కోసం, ఇంకో పక్కన అగ్రో ప్రాసెసింగ్ కోసం పెద్ద ఎత్తున ఫౌండేషన్ వేశాం. అది వస్తామని 375 కోట్లు ఖర్చు పెడతారు. అంతేకాకుండా అది కానీ పూర్తయితే 3,500 మందికి డైరెక్ట్ గా ఉద్యోగాలు, దగ్గర దగ్గర 10,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు, వ్యవసాయంలో విప్లవం జరిగే పరిస్థితి వస్తుంది, పెద్ద ఎత్తున హార్టికల్చర్ డెవలప్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడే సోలార్ పార్క్, ఆ సోలార్ పార్క్ చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ ఎక్కడుందంటే అది గర్వ కారణం, ప్రపంచానికే ఇది ఒక ఆదర్శం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ జిల్లాలోనే డిఆర్డిఓ ప్రాజెక్ట్ వస్తా ఉంది. ఇక్కడే ఓరోకల్లో జయరాజ్ ఇస్పాత్ ఒక స్టీల్ ఫ్యాక్టరీ వస్తా ఉంది. ఇంకో పక్కన న్యూక్లియర్ కాంప్లెక్స్ కోసం మనం భూమి ఇచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడే మెయిన్స్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం ముందుకు పోయాం. ఉర్దూ యూనివర్సిటీ వస్తా ఉంది, IIIT వస్తా ఉంది, ఇంకా కూడా ఇక్కడ ల్యాండ్ ఉంది. ఇది కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కోసం మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇదే జిల్లాలో 4 సిమెంట్ ఫ్యాక్టరీలు, రామ్కో గాని, ప్రిజం గాని, అల్ట్రాటెక్ గాని, జ్యోతిరాజు గాని, ఇవన్నీ కూడా 4 వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇంకో పక్కన ఒక రైల్వే లైను సంజామల అక్కడి నుంచి జూపాడు వరకు ఒక రైల్వే లైన్ 13 కిలోమీటర్లు వేసి కోటపాడు వరకు ఇది కానీ 13 కిలోమీటర్లు వేసి భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ క్లస్టర్ గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇక్కడనే ఐరన్ ప్యాలెట్ ఇండస్ట్రీ కూడా ఒక ప్లాంట్ కూడా వస్తా ఉంది, అది ఇంకా కూడా ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నారు. కర్నూలు జిల్లాలో అనేక డెవలప్మెంట్లకు నాంది పలికాం. ఈరోజు కూడా ఊటుండే పేపర్లో చూశాను, నేను చేసిన పనులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే చరిత్రలో కర్నూలులో ఎప్పుడో జరగని పనులు ఈ 3 సంవత్సరాల్లో చేసి చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సాగునీరులో సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ రేపు ఎల్లుండో ఫైనలైజ్ చేసి చేస్తున్నాం. గోరకల్లు నాసి రకం పనులు చేస్తే అవన్నీ కరెక్ట్ చేస్తున్నారు. అవుకు సరిగా పనులు కాకపోతే కింద నీళ్లు స్వీపేజేస్తే అది కూడా పూర్తి చేస్తున్నాం. ఇంకో పక్కన ఈరోజు జిల్లాలో మీరు చూస్తే పోతిరెడ్డిపాడు గాని, మల్యాల గాని, ముచ్చమర్రి గాని ఇవన్నీ పూర్తి చేసి
తద్వారా కేసీ కెనాల్ గాని ఎస్ఆర్బిసి గాని అందరి నివాక్ గాని గాలేరు నగరికి గాని తెలుగు గంగ గాని నీళ్లిచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇవన్నీ వస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుంది. 20వ సారి తుంగభద్రలో నీళ్లు లేకపోయినా మనం ముందుకు పోవడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఈరోజు పోతిరెడ్డి పాట మీరు చూస్తే 854 అడుగుల్లో ఉంది. మల్యాల చూస్తే 836లో ఉంది. ముచ్చమర్రి చూస్తే 775 ఉంటుంది. అంతేకాకుండా పోలవరం నీరు పూర్తయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి కృష్ణా నది నీళ్లు శ్రీశైలంలో పెట్టుకుని కరువు ప్రాంతమైన రాయలసీమకి ఇచ్చి రాయలసీమని సస్యశ్యామలం చేయాలని ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. చేయాలని రాత్రి మరుగులో నేను పనిచేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు మీకు సంక్షేమ కార్యక్రమాలు లోటుందా నేను అడుగుతున్నా. వ్యవసాయం చేయాలి. వ్యవసాయం కంటే ఎక్కువ ఆదాయం పండ్ల తోటల్లో వస్తా ఉంది. పండ్ల తోటలకు మనం ముందుకు పోవాలి. రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా కర్నూలు కడప అనంతపురం చిత్తూరు అయితే పెద్ద ఎత్తున హార్టికల్చర్ వస్తుంది. కర్నూలులో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇక్కడ విత్తనాలు బాగా వస్తాయి. ఇక్కడ ప్రకృతి సహకరిస్తుంది. ఇక్కడ విత్తనాలు వేసుకుంటే హార్టికల్చర్ కంటే వ్యవసాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. అందుకే నంద్యాల కేంద్రంగా భవిష్యత్తులో భారతదేశానికే కాదు ప్రపంచానికే విత్తన ఉత్పత్తి క్షేత్రంగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది వస్తే రైతులకు లాభం, ఆదాయం పెరుగుతుంది. ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీ అయ్యో కానీ నెదర్లాండ్ల యూనివర్సిటీ కానీ ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తున్నాం. అవన్నీ తీసుకొచ్చి పనులు చేస్తాం. అదే సమయంలో రైతులకు ఇబ్బంది రాకూడదని 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా రైతుల్ని, మీరు కూడా ఆలోచించాలి. 6 డబ్బులుండే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది 1,00,000 రూపాయల రుణ విముక్తి. అదే మరి నిన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది 1,00,000 రూపాయలు. అది కూడా సన్నకారు చిన్నకారు రైతులకి. నేను ఆలోచించింది రైతు అనేవాడు ఎవరైనా ఒకటి కష్టాల్లో ఉన్నారు, 50,000 రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వాలి, 150,000 వరకు ఇవ్వాలని. నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు బట్టి వడ్డీతో సహా మీ రుణాన్ని తీర్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా 2 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలి, ఇస్తాను వడ్డీతో సహా ఇస్తాను. కొంతమంది విమర్శ చేస్తున్నారు, వాళ్ళకు ఒకటి నేను సమాధానం చెప్తున్నా. ఎక్కడైనా సరే రికార్డులో ఉండి ఏ రైతుకైనా రుణ విముక్తి జరగకపోతే నా దృష్టికి తండి అది ఇప్పించే బాధ్యత ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, నేను తీసుకుంటానని నేను మీకు తెలియజేస్తున్నా. విమర్శించే వ్యక్తులకు సవాలు విసురుతున్నా. మీకు చేతనైతే ఒక కేసు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను ఆ సమస్య పరిష్కారం చేస్తా, దానివల్ల వాళ్ళు లాభం పొందుతారు. అది చెయ్యమని గట్టిగా మీరు కూడా చప్పట్లు కొట్టి మీరు సవాలు విసిరాల్సిన అవసరం ఉంది. చేత కాకపోతే ఏమాత్రం కూడా విమర్శించకుండా నోరు మూసుకొని కూర్చుంటే సబబుగా ఉంటుంది. కానీ విమర్శల కోసం విమర్శలు చేయడం అది మంచిది కాదని వాళ్ళకు కూడా నేను చెప్తున్నా. రైతు ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడికక్కడ మీరు పండించిన పంట కొంటున్నాం, శనగలు కొన్నాం, కందులు కొన్నాం, ఉల్లిపాయలు కొన్నాం, నిన్ననే మిరపకాయలైతే ఎవరేమని విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వకపోయినా ఒక క్వింటాల్కి 1,500 రూపాయలు చొప్పున 20 క్వింటాల్ వరకు కొన్నాం. పామాయిల్కి ఇచ్చాం, పొగాకు ఇచ్చాం. అదే మరిగా
వరి ధాన్యాన్ని కొనాం, ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మైక్రో న్యూట్రియన్స్ 100% ఇచ్చాం, ఎక్స్టెన్షన్ పైన ముందుకు పోతున్నాం. ఇప్పుడు ప్యాంట్రిక్స్ అనే ఒక యాప్ తీసుకొచ్చి మీ పొలం దగ్గరికి మీరు వెళ్ళి నేరుగా తెగులుంటే నేరుగా చూపిస్తే ఏ మందు కొట్టాలి, తెగులు లేకపోతే చెప్పే విధానానికి శ్రీకారం చుట్టాం. రెయిన్ గన్ తీసుకొచ్చాం, మీ పంట పొలం ఎండిపోతా ఉంటే మెట్ట పైరైతే దాన్ని కాపాడడానికి కూడా ముందుకు పోతున్నాను. అందులో ఒక ఆలోచన సుభాష్ పాలేకర్, ఆయన ఒకటే చెప్పాడు, ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆరోగ్యకరం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక మనిషికి ఆరోగ్యం బాగా లేకపోతే తప్పని సరైనప్పుడు మనం మందులు తీసుకోవాలి, అది తప్పదు. అదే సమయంలో మీ ఆరోగ్యం మీరు తినే తిండి పైన, మీరు తాగే నీళ్లు పైన, మీరు ఉండే పరిసరాల పైన, మీరు ఆలోచించే విధానం పైన, మీ పెద్దల యొక్క వారసత్వం పైన మీ ఆరోగ్యం ఆధారపడుతుంది. మీరు కాని ఎక్కడికెక్కడ మందులు ఎక్కువ తింటే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది డాక్టర్లకు నాలెడ్జ్ లేకుండా మందులు ఇస్తారు, కొంతమంది మంచి డాక్టర్ని పిచ్చుకోవాలని ఎక్కువ మందులు ఇస్తారు. ఎంత ఎక్కువ మందులు తింటే మీ ఆరోగ్యం అంత క్షీణిస్తుంది, మీ ఆయుస్సు అంత తగ్గే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఇంకొక పక్క మన భూమి కూడా అంతే, భూమి మీద కెమికల్ ఫెర్టిలైజర్ వేసి యూరియా నైట్రేట్ ఇష్ట ప్రకారం చల్లితే ఆ భూమి సారవంతం కాదు, మంచి పంట రాదు, భూమి ఇంకా పతనావస్థకు వెళ్ళిపోతుంది, భారం పెరుగుతుంది, ఇంకా భూమి క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఈరోజు మీరు చూస్తే సుభాష్ పాలేకర్ ఏదైతే చెప్పారో అది కూడా ఒక ప్రయోగం చేయాలని, ఈ జిల్లాలో 50 క్లస్టర్లు చేస్తున్నాం, దగ్గర దగ్గర 37,000 నుంచి 40,000 ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టాం. ఆయన్నైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వైజర్గా పెట్టాను, ఎక్కువ రోజులు తిరగమన్నాను, నేను పూర్తిగా సహకరిస్తామని చెప్పి పూర్తిగా ఎంకరేజ్ చేసే ఏకైక ప్రభుత్వం ప్రకృతి సేద్యానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ మంచి ఉంటే దాన్ని ఫాలో అవుతున్నాను, టెక్నాలజీ ఉపయోగిస్తున్నా, అది కూడా నా కోసరం కాదు మీకోసరం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న బయోమెట్రిక్స్ పెట్టి వేలి ముద్ర ద్వారా కన్నురెప్పల సహాయంతో నేను డబ్బులు ఇస్తున్నాను, ఒక్క పైసా అవినీతి జరగడానికి వీలు లేదు. ఈరోజు అన్ని పనులు కూడా ఆన్లైన్ లో సర్వీసులు ఇస్తున్నాం, కొంతమంది ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధిక అవినీతి ఉందని, ఏమీ మాట్లాడలేకుండా అవినీతి మాట్లాడుతున్నారు. నేను ఒకటే సవాలు విసురుతున్నా, ఎవరికైనా ధైర్యం ఉంటే సాక్ష్యాధారాలతో నాకు ఇవ్వండి, నేను తప్పకుండా ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, మిమ్మల్ని కూడా కోరుతున్నా. 2120 1100కు మీరు ఫోన్ చేయండి. ఓసారి నేను కూడా మీకు నా వాయిస్తో మెసేజ్ ఇస్తున్నాను, మీకు పింఛన్లు సరిగా అందాయా, చంద్రన్న బీమా సరిగా వచ్చిందా, స్కాలర్షిప్లు సరిగా వచ్చాయా, ప్రభుత్వ యంత్రాంగంలో మీకు అందవలసిన సేవలు సుజావుగా అందుతున్నాయా, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా నాకు తెలియజేయమని అడుగుతున్నా. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉంటే మళ్ళా ఫోన్లో మీదకి వచ్చి మళ్ళా మీతో మాట్లాడుతున్నాం. ఇటీవల 127 మంది అవినీతి జరిగిందని చిన్న చిన్న పనుల్లో డబ్బులు తీసుకున్నారంటే తిరిగి అందరికీ ఫోన్లు చేసి పూర్తిగా డబ్బులు మీకు ఇప్పించిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. భవిష్యత్తులో ఉండే హామీ ఇస్తున్నా, మర్యాదగా అందరికీ చెప్పాను, సమాజంలో అందరూ అవినీతి పరులు కాదు, ఏ కొద్ది మంది అవినీతి పరులు ఉన్నారు, ఒక 5-10% ఉన్నారు. 5-10% కోసం 90% ని బాధ పెట్టడం కానీ
వాళ్ళని హింసించడం కానీ మంచిది కాదు. ఇంత ముందు నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు చూశారు, నేను ఎక్కడన్నా బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం ఒక రెడ్ అలర్ట్ లో ఉండేవాళ్ళు, జాగ్రత్తగా ఉండేవాళ్ళు, భయంగా ఉండేవాళ్ళు. కానీ ఈసారి నేను ఆలోచించింది, ఆ 10%, 5%, 2% అవినీతి పనుల కోసం అందరినీ టెన్షన్లో పెట్టకుండా వాళ్లే పట్టుకునే విధానం టెక్నాలజీ తీసుకొచ్చాను. ఎప్పటికప్పుడు టెక్నాలజీ ద్వారా అది కూడా నేను కరెక్ట్ చేస్తున్నాను. దీనివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ వస్తూ ఉంది, ఒక స్పష్టత వస్తూ ఉంది, నీతివంతమైన పాలన ఇస్తాం, సమర్థవంతమైన పాలన ఇస్తాం, సమయ పాలన ఇస్తాం, రియల్ టైంలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నాను. ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి, మీరు కూడా సహకరించాలి. కడాన మీ పిల్లల్ని బాగా చదివించడం కోసం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాల్మీకి ఫెడరేషన్ ఏర్పాటు చేసిన మా దేవుడైన మీకు అఖిలాంధ్ర వాల్మీకుల తరపున అభివందనాలతో బీటీ నాయుడు చైర్మన్ ఏపీ వాల్మీకి ఫెడరేషన్ చేస్తున్నటువంటి గౌరవం, సన్మానం, సత్కారం మాన్య చంద్రబాబు నాయుడు. డిఆర్డిఏ కర్నూలు, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెనుకబడిన తరగతుల కార్పొరేషన్, అలాగే కార్పు కార్పొరేషన్ వారి తరపున సంధ్యా 25 లక్షల రూపాయలు, అలాగే ఓర్వకల్ గుండెలు అధిరేలా వెనక్కులాగా